రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అంశం. అంటే ఇంత అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఉప ముఖ్యమంత్రి పేషీకే ఫోన్ చేసి బెదిరించే ధైర్యం అవతల వ్యక్తికి ఆగంతకులకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మీద భయం లేకనా, భక్తి లేకనా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే దాని మీద సర్వత్రా చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరగరానిది జరిగిందో, ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారిపోతుంది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్ని కణంలో మారతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి రాజకీయ పదవి లేనప్పుడే ఆ పార్టీ అధినేతను ఆ పార్టీ కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితులు. మా బడాభాయ్ నరేంద్ర మోదీ అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రినే చంపేస్తానని పేషీకి ఫోన్ చేసి బెదిరించారంటే అసలు ఈ ఆగంతకుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గల్లీ నుంచి ఉన్నాయా, లేకపోతే ఢిల్లీ నుంచి ఉన్నాయా, ముంబై నుంచి ఉన్నాయా, ముంబై మాఫియా నుంచి ఉన్నాయా, ఎక్కడి నుంచి ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. అయితే ముందుగా అసలు ఆ ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సంబంధించి, ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి, ఆయన పేషీకి ఫోన్ చేసి, ఆయన పేషీ అధికారులతోటి మాట్లాడినటువంటి ఆగంతకుడికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించడం కోసం ముందుగా మనతోటి పాల్గొనడం కోసం శ్రీరామూర్తి మా రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. శ్రీరామూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు. అసలేంటి ఉప ముఖ్యమంత్రి గారి పేషీకి ఫోన్ చేసి పేషీ అధికారుల్ని బెదిరించే స్థాయికి వచ్చిందంటే ఎవరై ఉంటారు శ్రీరామూర్తి గారు? దీనికి సంబంధించి దీని వెనక ఎవరుండి ఉంటారు? ఆ రేషన్ మాఫియాకి చెందినటువంటి ఆ మాఫియా ఉందా, లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్కి సంబంధించినటువంటి మాఫియా ఉందా? ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి ఈయనకి ఒక థ్రెట్టింగ్ ఏర్పడినటువంటి పరిస్థితి, ఈయన ప్రాణానికి ముప్పు పొంచి ఉన్న పరిస్థితి, అది ముందుగానే 2 నెలల క్రితమే మనం చెప్పాము ఆల్రెడీ. సో మనం చెప్పిందే జరుగుతూ ఉంది. ఆయన పేషీకి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది. ఏం జరుగుతుంది అసలు? బ్రహ్మనాయుడు, మనం జనసేన పార్టీ ఆఫీస్కే కాదు, ఇప్పుడు ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయానికే నేరుగా ఆగంతకుడు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తామని చెప్పేసి బెదిరించిన కాల్స్లో ఒక్కసారిగా ఆశ్చర్యానికి ఉలిక్కి పడడం జరిగింది. మంగళగిరి జనసేన ఆఫీస్కి గతంలో కూడా అనేక కాల్స్ వచ్చాయి. ప్రైమ్ 9 అయితే ముందు నుంచి కూడా ఈ విషయంలో అప్రమత్తం చేస్తూ వస్తుంది. అది ఢిల్లీ నుంచి కావచ్చు, లేకపోతే ముంబై నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా మాఫియా నుంచి కూడా కావచ్చు. మొత్తానికి ఈరోజు అయితే నేరుగా ఒక ఆగంతకుడు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫోన్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామని చెప్పి బెదిరించడం అయితే ఒక సంచలనంగా చెప్పుకోవాలి. దీని మీద డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని వెంటనే పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పోలీసు అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీని మీద హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించారు. అసలు డిప్యూటీ